హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు హోమ్ టౌన్ చాచాచా. దీంట్లో మనం లాస్ట్ 14, 15, 16 ఎపిసోడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ సిరీస్లో ఇదే లాస్ట్ వీడియో. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా వీడియోని లైక్ చేయకుండా ఉంటే వెంటనే వీడియోని లైక్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకా అసలు లేట్ చేయకుండా అయితే వెంటనే మన వీడియోని స్టార్ట్ చేస్తాను. జిన్ హాంగ్ ఇంకా తనకి హానెస్ట్గా ఓపెన్ అవ్వలేదు అని చెప్పి హట్ అయ్యి అండ్ హార్ట్ బ్రోక్ ఎంతో వెళ్ళిపోతుంది. అలా తను హాజంగ్కి కనిపిస్తుంది. హాజంగ్ కూడా అది తెలుసుకొని జిన్కి సీవుడ్ సూప్ని ఇస్తుంది. ఇదే తను తనకి ఫస్ట్ టైం గాంగ్ జిన్లో ఇచ్చింది అని చెప్పి అండ్ హాంగ్ వల్ల ఇదంతా జరిగింది అని చెప్తుంది. అప్పుడు జిన్ హాజంగ్ని హాంగ్ పాస్ట్ గురించి అడుగుతుంది. అప్పుడు హాజంగ్ చెప్తుంది హాంగ్ అది ఎవరికి చెప్పలేదు, అది వాడికొక్కటే తెలుసు. వాడు మళ్ళీ ఫస్ట్ టైం గాంగ్ జిన్కి వచ్చినప్పుడు ఏదో మొత్తం కోల్పోయి ఒంటరి వాడిలాగా ఉండేవాడు, ఎవరితో మాట్లాడేవాడు కాదు. కానీ ఒకటి మాత్రం నిజం, వాడినితో ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నాడో ఇప్పుడు వరకు అంత హ్యాపీగా లేడు. సో ఇంకొద్దిగా వెయిట్ చేయి, వాడు నీకు తన పాస్ట్ని చెప్తాడు అని అంటుంది. హాంగ్ కూడా జిన్కి చాలాసార్లు కాల్ చేస్తాడు. అలా తను లిఫ్ట్ చేయకపోవడంతో తను జాబ్ చేయను వెళ్తాడు, అది కూడా చాలా సాడ్గా. అప్పుడే తన పక్క నుంచి ఒక కారు వెళ్తుంది. దాంట్లో సోన్హా అనే అమ్మాయి ఉంటుంది. ఈ అమ్మాయి హాంగ్ సీక్రెట్గా పెట్టుకొని ఉన్న పిక్లో ఉన్న అమ్మాయి. అలా వాళ్ళు కూడా ఒకరిని ఒకరు చూసుకోరు. తర్వాత సోన్హా హ్యూన్ని కలుస్తుంది. అప్పుడే మనకి తెలుస్తుంది సోన్హా హ్యూన్ వాళ్ళ అక్క అని. తర్వాత జిన్ హాంగ్ని కలిసి ఇలా చెప్తుంది, నేను నిన్ను నిజంగా లవ్ చేస్తున్నాను, సో నేను నిన్ను కోల్పోలేను, అందుకే నీ కోసం నేను వెయిట్ చేస్తాను, నువ్వు నీకు నువ్వే ఓపెన్ అయ్యి నాకు మొత్తం చెప్పే వరకు అని అంటుంది. హాంగ్ కూడా తన్ని చూసి చాలా హ్యాపీ అవుతాడు. తర్వాత హ్యూన్ హాంగ్ని కలుస్తాడు. హ్యూన్కి హాంగ్కి వాళ్ళ అక్కకి ఎలా రిలేషన్ ఉంది అని చెప్పి తెలియదు, అండ్ రిలేషన్ ఉంది అని చెప్పి కూడా తెలియదు. అప్పుడు హ్యూన్ హాంగ్తో, అసలు నువ్వు హాంగ్ లాగా లేవు, జిన్ నిన్ను చాలా లవ్ చేస్తుంది, తన కాడ ఏమీ దాచకు అని చెప్పి అడ్వైస్ ఇస్తాడు. హాంగ్ కూడా తనకి తాను ప్రామిస్ చేసుకుంటాడు, తను జిన్కి అంతా చెప్పాలి అని చెప్పి. అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ వల్ల తెలుస్తుంది, హాంగ్ సోయల్ యూనివర్సిటీలో చదివేటప్పుడు జాంగ్ అనే సీనియర్ అతనితో రూమ్ షేర్ చేసుకొని ఉండేవాడు. జాంగ్ కూడా వాడికి అన్నలాగా ఉండేవాడు. అలా జాంగే ప్రతిసారి హాంగ్తో కలిసి హాంగ్ వాళ్ళ తాతగారి మెమోరియల్ చేసేవాడు. అండ్ జాంగ్ హాంగ్ సీక్రెట్ పిక్లో ఉన్నవాడే. అలానే జాంగ్ అండ్ సోన్హా వైఫ్ అండ్ హస్బెండ్. సోన్హా కూడా హాంగ్ని బాగా ట్రీట్ చేసేది. ఒకరోజు జాంగ్ అండ్ సోన్హా ఇద్దరు కలిసి హాంగ్ కోసం అని చెప్పి సూట్ని కొంటారు. హాంగ్ ఇంటర్వ్యూ ఉంది అని చెప్పి, అది కూడా జాంగ్ పనిచేసే కంపెనీలోనే. హాంగ్ అయితే చాలా అంటే చాలా ఎమోషనల్గా అండ్ హ్యాపీ అవుతాడు. నెక్స్ట్ సీన్లో హాంగ్ చాలా సాడ్గా జాంగ్ ఫర్నల్కి అటెండ్ అవుతాడు. అప్పుడు సోన్హా వాడిని తిడుతూ, నువ్వు చనిపోవాల్సిందిరా వాడి ప్లేస్లో అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. హాంగ్ కూడా చాలా క్రై చేస్తూ సారీ చెప్తాడు. ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ ఓవర్ అవుతుంది. అసలు ఏం జరిగింది అని చెప్పి మనకి స్టోరీలో ముందు ముందు తెలుస్తుంది. తర్వాత హ్యూన్ గాంగ్జిన్లో సక్సెస్ఫుల్గా షూటింగ్ని కంప్లీట్ చేసుకుంటాడు. అప్పుడు ఆ పార్టీల్లో గాంగ్జిన్ వాళ్ళు హ్యూన్ని సాంగ్ పాడు అని అంటారు. అప్పుడే హాంగ్ జిన్ని పక్కకి తీసుకొని వెళ్ళి, నేను నీకు ఈ పార్టీ తర్వాత మొత్తం నిజం చెప్పేస్తాను అని అంటాడు. జిన్ కూడా తనకి సోయల్లో జాబ్ వచ్చిన మ్యాటర్ చెప్పాలి అని ఉంటుంది. ఇటు పక్క గాంగ్ జిన్ వాళ్ళు హాంగ్ అండ్ జిన్ రొమాన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. జిన్ హాంగ్ని చీఫ్ హాంగ్ అని తప్ప వాడి రియల్ నేమ్ అయిన హాంగ్ డూషిక్ అని పిలవదు అని చెప్పి. అప్పుడే హ్యూన్ కొలిగ్ అయిన డోహా అది విని హాంగ్ పేరు హాంగ్ డూషిక్ అని తెలుసుకుంటాడు. ఇంకా వెంటనే హాంగ్ని కొడతాడు, నీ వల్లేరా మా నాన్న ఇలా ఉన్నాడు అని చెప్పి. హాంగ్కి అప్పుడే అర్థమవుతుంది తన పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్కి డోహాకి కనెక్షన్ ఉంది అని చెప్పి. అప్పుడు డోహా చెప్తాడు, హాంగ్ వల్లే వాళ్ళ నాన్న గత 6 మంత్స్ నుంచి వెస్టే స్టేట్లో ఉన్నాడు అని చెప్పి. హాంగ్ కూడా చాలా షాక్ అయ్యి వెళ్ళిపోతాడు. ఇంకా జిన్ కూడా వాడి వెనకాల వెళ్తుంది. అప్పుడు హాంగ్ సాడ్గా చెప్తాడు, డోహా ఏమైతే చెప్పాడో అదంతా నిజమని చెప్పి. జిన్ అయితే చాలా షాక్ అవుతుంది. తర్వాత హాంగ్ ఏదో పిల్స్ వేసుకుంటాడు ఇంట్లో. అండ్ ఇంకా కొన్ని రోజులు గాంగ్ జిన్ వాళ్ళకి కనిపించడు, అసలు బయటికే రాడు. తర్వాత డోహా అసలు ఏం జరిగింది అని చెప్పి
హ్యూన్కి చెప్తాడు. నిజానికి డోహా వాళ్ళ నాన్న వైకే మేనేజ్మెంట్ కాడ సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేసేవాడు. అక్కడే హాంగ్ ఫండ్ మేనేజర్ లాగా ఉండేవాడు. అండ్ డోహా వాళ్ళ నాన్నతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అలా ఆయన్ని కన్విన్స్ చేసి రిస్కీ ఫండ్లో ఇన్వెస్ట్ చేపించి ఉంటాడు. హాంగ్ కూడా ఆయనకి ముందే వార్నింగ్ ఇచ్చి ఉంటాడు ఎక్కువ ఇన్వెస్ట్ చేయకండి అని చెప్పి. కానీ అతను చాలా ఇన్వెస్ట్ చేస్తాడు. అలా అనుకోకుండా స్టాక్స్ పడిపోవడంతో అతను మొత్తం కోల్పోతాడు. అలా సూసైడ్ చేసుకొని చనిపోయే ప్రయత్నంలో అతను ప్యారలైజ్ అవుతాడు. అండ్ ఆ టైంలోనే హాంగ్ బాస్ అయిన జాంగ్ కార్ యాక్సిడెంట్లో చనిపోయి ఉంటాడు. ఇదంతా హ్యూన్ తెలుసుకుంటాడు. అలా అప్పుడే హ్యూన్కి అర్థమవుతుంది వాళ్ళ బావ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు హాంగే అని చెప్పి. కానీ హాంగ్ అలా చేశాడు అని చెప్పి హ్యూన్ నమ్మలేడు. నెక్స్ట్ డే కూడా హాంగ్ బయటికి అసలు రాడు అండ్ ఏమీ తినడు. అలా గాంగ్జిన్ వాళ్ళు హాంగ్ హెల్ప్ లేక చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ హాంగ్ని చాలా మిస్ అవుతూ ఉంటారు. జిన్ కూడా హాంగ్ గురించి చాలా వరి అవుతుంది అండ్ వాడిని కలవాలా వద్దా అని చెప్పి ఉంటుంది. అప్పుడే గ్యామ్రీ బామ వస్తుంది జిన్ కోసం కొన్ని కాన్ తీసుకొని. అండ్ జిన్ వల్లే తన టీత్ పెయిన్ లేదు అని చెప్పి చాలా హ్యాపీగా చెప్తుంది. అలానే హాంగ్ గురించి చెప్తుంది. గ్యామ్రీ బామ వాడి కోసం రోజు ఫుడ్ పెట్టి ఉంటుంది కానీ వాడు అసలు టచ్ చేసి ఉండడు. ఇంకా జిన్ కూడా హాంగ్ కాడికి వెళ్తుంది. అప్పుడు హాంగ్ కూడా హానెస్ట్గా జిన్కి ఓపెన్ అవుతాడు. ఫస్ట్ హాంగ్ తనది అండ్ జాంగ్ ఫ్రెండ్షిప్ గురించి చెప్తాడు. అలానే అప్పుడు మనకి తెలుస్తుంది జాంగే హాంగ్ని ఆ జాబ్లోకి తెచ్చి ఉంటాడు. హాంగ్ కూడా జాంగ్ ఇలా చెప్పాడు అని చెప్పి ఒప్పుకొని ఉంటాడు. అప్పుడు జాంగ్ ఇలా చెప్పి ఉంటాడు, రే హాంగ్ మనం కానీ పూర్ వాళ్ళని దీంట్లో ఇన్వెస్ట్ చేపించామే అనుకో, వాళ్ళని మనం కొంచెమైనా వాళ్ళని రిచ్గా చేయొచ్చురా అని చెప్పి ఉంటాడు. హాంగ్ కూడా అది చాలా హ్యాపీగా చేసేవాడు. అలానే వాళ్ళు అనుకున్నట్టే అంతా జరుగుతూ ఉంటుంది. అప్పుడే మనకి ఇంకో నిజం తెలుస్తుంది. అసలుకి డోహా వలననే హాంగ్ని అడిగి ఫండ్ ఇన్వెస్ట్ చేసి ఉంటాడు. కానీ ఆయన మొత్తం మనీ పెట్టి ఉంటాడు. అప్పుడే స్టాక్స్ కూడా పడిపోవడం స్టార్ట్ అవుతాయి. అలా ఆయన చాలా వరి అవుతాడు. అప్పుడే హాంగ్కి తెలుస్తుంది ఆయన తన హౌస్ని లోన్కి తీసుకొని అది కూడా ఇన్వెస్ట్ చేసి ఉంటాడు. ఇంకా హాంగ్ కూడా ఆయనతో ఏమీ కాదు అంతా నార్మల్ అవుతుంది, స్టాక్స్ మళ్ళీ హైలోకి వస్తాయని చెప్పి అతనికి ధైర్యం చెప్తాడు. కానీ ఆయన భయంతో సూసైడ్ చేసుకుంటాడు. ఇది తెలుసుకున్న వెంటనే హాంగ్ తన్ని బ్లేమ్ చేసుకుంటాడు, అదంతా తన వల్లే జరిగింది అని చెప్పి అలా ఆయన్ని కలవడానికి వెళ్తాడు. జాంగ్ కూడా హాంగ్ని అలా వరి అవడం చూసి వాడు కార్ డ్రైవ్ చేస్తాడు. కానీ జాంగ్ కార్ కంట్రోల్ తప్పడం వల్ల వాళ్ళని ఒక ట్రక్ గుద్దేస్తుంది. అలా హాంగ్ ఇదంతా తన వల్లే జరిగింది అని చెప్పి స్ట్రాంగ్గా బ్లేమ్ చేసుకొని సాడ్ అవుతాడు. అందుకే ఇది ఎవరికి చెప్పి ఉండడు. కానీ దీంట్లో హాంగ్ తప్పు ఏమీ ఉండదు. హాంగ్ ఏమీ డోహా వలనాన్ని ఇన్వెస్ట్ చేయమనలేదు కానీ ఆయనే చేసి ఉంటాడు. అలానే జాంగ్ తనకి తాను కంట్రోల్ తప్పడం వల్ల యాక్సిడెంట్ జరిగి ఉంటుంది. కానీ హాంగ్ ఇదంతా తన వల్లే జరిగింది అని చెప్పి చాలా సాడ్గా ఉంటాడు. జిన్ కూడా హాంగ్ని అర్థం చేసుకొని వాడిని కన్సోల్ చేస్తుంది, అదేమీ వాడి తప్పు కాదు అని చెప్పి. నెక్స్ట్ డే డోహా కూడా హాంగ్ని కలుస్తాడు. ఎందుకంటే డోహాకి అసలు నిజం తెలిసిపోయి ఉంటుంది. అలానే ఇంకోటి తెలిసి ఉంటుంది, హాంగ్కి ఎప్పుడైతే డోహా వాళ్ళ నాన్న స్టాక్స్ వల్ల అలా చేసుకొని సీరియస్గా ఉన్నాడు అని తెలిసి ఉంటుందో అప్పుడు హాంగ్ తన కాడ ఉన్న ప్రతి ఒక్కటిని అమ్మేసి డోహా వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చి ఉంటాడు. డోహా కూడా ఇది తెలుసుకొని హాంగ్ని సారీ అడుగుతాడు. నెక్స్ట్ డే హాంగ్ కూడా జాంగ్ తన కోసం కొన్న సూట్ వేసుకొని జిన్తో సోనా అని అండ్ వాళ్ళ కొడుకు హారంగ్ని కలవను వెళ్తాడు. అలా వాళ్ళు బీచ్కి వెళ్తారు. అప్పుడే హాంగ్కి తన ఫ్రెండ్ జాంగ్ కనిపిస్తాడు తన విజన్ వల్ల. హాంగ్ కూడా చాలా ఎమోషనల్ అయి క్రై చేస్తూ నేను నిన్ను మిస్ అయ్యాను అని అంటాడు. అప్పుడు జాంగ్ నేను కూడా రా, అయినా నువ్వు ఇప్పుడు మూవ్ ఆన్ అవ్వాలి, నువ్వేమీ తప్పు చేయలేదు, అయినా మనం ఆఫ్టర్ లైఫ్లో కలుస్తాం రా హ్యాపీగా అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతాడు. తర్వాత హాంగ్ జిన్కి చెప్పేస్తాడు. హాంగ్కి ఎప్పుడైతే జాంగ్ చనిపోయాడు అని తెలిసి ఉంటుందో అప్పుడు హాంగ్ కూడా హ్యాండ్ రివర్ కాడ సూసైడ్ చేసుకోబోతూ ఉంటాడు. కానీ అప్పుడే గ్యామ్రీ బామ నుంచి మెసేజ్ వస్తుంది తను వాడిని మిస్ అవుతున్నట్టు. అలా హాంగ్ ఆగిపోతాడు. అండ్ అప్పటి నుంచి గాంగ్జిన్కి వచ్చి అందరికీ హెల్ప్ చేస్తూ చీఫ్ హాంగ్ అయ్యి ఉంటాడు. అలానే మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ వల్ల తెలుస్తుంది అసలు హాంగ్ సూసైడ్ చేసుకుంటూ గ్యామ్రీ బామ మెసేజ్ వల్ల ఆగిపోయి ఉంటాడు.
అలానే హాంగ్ని అప్పుడు జిన్ చూసి హాస్పిటల్కి కాల్ చేసి ఉంటుంది. అలా వాళ్ళు హాంగ్ని తీసుకొని వెళ్ళి ఉంటారు. కానీ జిన్కి అది హాంగ్ అని చెప్పి ఇప్పుడు కూడా తెలియదు. కానీ సాడ్గా ఈరోజు నైట్ గ్యామరీ బామ్మ చనిపోతుంది. అందరూ ఆమెని చాలా మిస్ అవుతూ ఉంటారు. జిన్ కూడా గ్యామరీ బామ్మ హాంగ్ కోసం రాసి ఉంచిన లెటర్ని హాంగ్కి ఇస్తుంది. దాంట్లో తను ఇలా చెప్పి ఉంటుంది, నువ్వు బాగా తిని హ్యాపీగా ఉండాలి డూషిక్, నువ్వు నాకు కొడుకువి, అలా నేను నాకు మనవడిలాగా అని చెప్పి ఉంటుంది. దాన్ని చదివిన హాంగ్ చాలా ఎమోషనల్ అవుతాడు. గ్యామరీ బామ్మ చనిపోయినా తను ఒక్కడే ఉంది అని చెప్పి వాళ్ళందరూ చాలా హ్యాపీతో ఆమెకి సెండ్ ఆఫ్ చేస్తారు. తర్వాత హాంగ్ కూడా గ్యామరీ బామ్మ ఇంకా లేదు అని చెప్పి చాలా బాధపడతాడు. జిన్ కూడా వాడిని కన్సోల్ చేస్తుంది. అంతను సోయల్ జాబ్ని వదులుకొని ఇక్కడే టౌన్ డెంటిస్ట్గా అండ్ హాంగ్ వైఫ్గా ఉండాలి అని చెప్పి డిసైడ్ అవుతుంది. తర్వాత జిన్ కూడా హాంగ్కి బీచ్ కాడ ప్రపోజ్ చేస్తుంది. నిజానికి హాంగ్ తనకి ప్రపోజ్ చేయాలి అని చెప్పి వచ్చి ఉంటాడు. లాస్ట్కి హాంగ్ కూడా జిన్కి ఎంతో ఇష్టమైన డైమండ్ నెక్లెస్తో తనకి ప్రపోజ్ చేస్తాడు. అలా వాళ్ళు కొన్ని హ్యాపీ మూమెంట్స్ చేసుకుంటారు అండ్ వాటర్లోకి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళు ఫస్ట్ టైం కలిసిన సీన్ని గుర్తు చేసుకుంటారు. ఇటుపక్క చుల్ కూడా మీసన్కి తన సీక్రెట్ చెప్పేస్తాడు. అప్పుడే మనకి తెలుస్తుంది, లాటరీలో 1.4 మిలియన్ని విన్ అయింది ఎవరో కాదు చుల్లే, కానీ మీసన్ వాణ్ణి చుల్లాగా లవ్ చేసి ఉంటుంది. అలా వాళ్ళకి హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఇటుపక్క హాజంగ్ అండ్ న్యూక్ కూడా హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ డే హాంగ్ అండ్ జిన్ కూడా ఓవర్ రొమాన్స్ని చేసుకొని చాలా హ్యాపీగా అవుతారు. అలానే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటున్నామని చెప్పి అందరికీ అనౌన్స్ చేస్తారు. అది విన్న అందరూ చాలా హ్యాపీ అవుతారు. నెక్స్ట్ డే జిన్ అండ్ హాంగ్ వెడ్డింగ్ డ్రెస్ వేసుకొని హ్యాపీగా సెల్ఫ్ పిక్చర్స్ని తీసుకుంటూ ఉంటారు. అప్పుడే జిన్కి డెంటల్ వర్క్ అండ్ హాంగ్కి చీఫ్ హాంగ్ పని రావడంతో హ్యాపీగా వాళ్ళు రన్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ డ్రామా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ డ్రామా నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలానే మీకు ఈ డ్రామా ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ న్యూ డ్రామాతో మీ ముందుంటాను. అంటిల్ దాన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.